हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनैते चाला बागुन्नानंडि। ई रोज मनं डिस्कस चेयबोये टापिक ऑयली स्किन केयर। नादि कूडा ऑयली स्किन एनंडि। नेनैते చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎందుకంటే ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ నేనైతే నా పరంగా చెప్పాలి అంటే నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఎందుకంటే ఆయిల్ స్కిన్ ఉండటం వల్ల నా ఫేస్ మొత్తం పింపుల్స్తో నిండిపోయింది. ఎక్కడ కొంచెం స్పేస్ కూడా లేకుండా నా ఫేస్ అంతా బాగా పింపుల్స్ వచ్చేసేసి ఒక సైడ్ పడుకోవాలంటే కూడా నేను బాధపడిన రోజులు చాలా ఉన్నాయి. అసలు పడుకుంటానికి వీలు కాకుండా అసలు పెయిన్తో చాలా ఇబ్బంది పడ్డాను. దానికి నేను చాలా మెడిసిన్స్ యూజ్ చేశాను. పింపుల్స్ అయితే కొంచెం రిడ్యూస్ అయ్యాయి, కానీ ఆ పింపుల్స్ వల్ల మచ్చలు అనేవి అలాగే ఉండిపోయాయి. సో నేను అలా ఉండటంతో మెడిసిన్ యూజ్ చేస్తూనే అండ్ రెమెడీస్ యూజ్ చేస్తూనే చాలా వరకు కంట్రోల్ చేశాను. బట్ ఎంత కంట్రోల్ చేసినా మళ్ళీ 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 అనేవి వచ్చేస్తూ ఉన్నాయి పింపుల్స్. సో నేను అనుకున్నాను, ఫస్ట్ ఈ పింపుల్స్ ట్రీట్మెంట్ కాదు, ఈ యాక్నీ ట్రీట్మెంట్ కాదు, వీటన్నింటినీ పక్కన పెట్టి ఫస్ట్ నా ఫేస్ మీద ఆయిల్ ఎలా రిడ్యూస్ చేయాలి అనేది నేను ఆలోచించాను. సో నేను కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతూ వచ్చాను. నాకైతే ఆ టిప్స్ చాలా అమేజింగ్గా పనిచేశాయండి. పింపుల్స్ అనేవి మళ్ళీ తొందరగా రాకుండా నాకు తోడ్పడ్డాయి. అండ్ తొందరగా కాదు, పింపుల్స్ అనేవి చాలాకి 100కి 100% మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అవుతూ ఉంటే 100కి 100% మీ ఫేస్ మీద ఆయిల్నెస్ని రిడ్యూస్ చేయవచ్చు, ఖచ్చితంగా రిడ్యూస్ చేయవచ్చు అండి. సో నేనైతే యూజ్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది ఈ టిప్స్ అనేవి నేను ఫాలో అవుతూ వస్తే. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అసలు ఆయిల్ స్కిన్కి రీజన్ ఏంటో తెలుసుకుందాం. ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ సెబమ్. అసలు సెబమ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? మన స్కిన్ కింద ఉండే లేయర్ అంటే డెర్మల్ లేయర్ మీద సెబీషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ సెబీషియస్ గ్లాండ్స్ అనేవి చాలా ఎక్కువగా యాక్టివ్ అవ్వటం వల్ల సెబమ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో సెబమ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మన స్కిన్ అనేది ఆయిలీగా ఉంటుంది. ఈ సెబమ్ అనేది ఒక నూనె పదార్థం అండి, ఇది కొవ్వుతో తయారవుతుంది. సో ఇది కొవ్వుతో తయారవుతుంది అండ్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో సెబమ్ అనేది మనకి మంచిది కాదు అని అనుకుంటున్నారా? ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. మన స్కిన్ కింద ఒక లేయర్ అనేది మొత్తం ఆయిల్తో ఉంటుంది. ఆ ఆయిల్ ఉండటం వల్ల మన స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అంటే ప్రొటెక్టింగ్గా ఉంటుంది. మన స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజింగ్గా ఉంచుతూ, అంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతూ స్కిన్ని హెల్దీగా ఉంచుతుంది. అలాగే దాంతోపాటు మన హెయిర్ని షైనింగ్ అండ్ హెల్దీగా కూడా ఉంచుతుంది. సో మన స్కిన్ కింద లేయర్ ఖచ్చితంగా ఆయిల్, మన స్కిన్లో ఆయిల్ అనేది తప్పకుండా ఉండాలండి. సెబమ్ అనేది తప్పకుండా ఉండాలి. బట్ ఎక్కువ ఓవర్ రియాక్షన్ అవ్వటం వల్ల ఈ గ్లాండ్స్, సెబమ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, అంటే ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి పింపుల్స్, యాక్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అదే ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉన్నట్లయితే ఈ సెబమ్ అనేది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మన స్కిన్ అనేది చాలా హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది. ఈ ఆయిలీ స్కిన్కి ఇంకా కొన్ని రీజన్స్ అనేవి ఉన్నాయండి. జెనెటిక్, అంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళకి కానీ ఎక్కువగా పింపుల్స్ ఉన్నట్లయితే, అంటే వాళ్ళ స్కిన్ ఆయిలీ గ్రీజీగా ఉన్నట్లయితే మనకు కూడా అలా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయండి. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏజ్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏజ్ 20 ఆర్ 18 నుంచి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో అప్పటి నుంచి మనకి మన స్కిన్ ఎక్కువగా ఆయిలీగా ఉండటం అండ్ పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ డ్యూరింగ్ ఫీవర్, ఎవరికైనా హై ఫీవర్ కానీ ఇలా వచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కిన్ అనేది ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఏమన్నా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినట్లయితే తప్పకుండా మన ఫేస్ మీద ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో స్ట్రెస్ వల్ల కూడా ఈ సెబీషియస్ గ్లాండ్స్ అనేవి ఓవర్గా రియాక్ట్ అయ్యి సెబమ్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఆయిలీ స్కిన్ వల్ల ప్రాబ్లమ్స్తో పాటు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఏంటా అనుకుంటున్నారా? ఆయిల్ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. ఆల్రెడీ నేను మీతో చెప్పాను. దాంతోపాటు మన స్కిన్ని చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంచుతుంది. ఇచ్చింగ్ కానీ డ్రైనెస్ కానీ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇదేనండి అసలైన ఇంపార్టెంట్, మన స్కిన్ మీద వ్రింకిల్స్, ముడతలు అనేవి తొందరగా రావు. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, డ్రై స్కిన్ వల్ల ఉన్న ఫేసెస్ చాలా ఏజ్డ్లా కనిపిస్తూ ఉంటారు. ఆయిలీ స్కిన్ వాళ్ళు యంగ్గా కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఫేస్ మీద తొందరగా ముడతలు అనేవి రావు. సో యూ గైస్ లుక్స్ యంగ్, చాలా యంగ్గా కనిపిస్తారు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఒకటేనండి, ఎక్సెస్ ఆయిల్ మన ఫేస్ మీద ప్రొడ్యూస్ అవ్వకుండా మనం సెబమ్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. సో ఆ సెబమ్ని కంట్రోల్ చేయడానికి నేను ఈరోజు మీతో ఈ టిప్స్ అనేవి షేర్ చేస్తున్నాను. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ అనేది ఉండదు. సో
టిప్స్ చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నారో నా వీడియో ఫుల్ గా వాచ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు కింద ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఫోర్త్ టిప్ ఏంటి, వీక్లీ ఎనీ టైమ్స్ యూస్ చేయాలి. ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అండి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, క్లెన్జర్ అనేవి వాళ్ళకి సూట్ అయ్యేవి యూజ్ చేయకుండా డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేయడం వల్ల ఇంకా ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది, మనం యూజ్ చేసే క్లెన్జర్ కానీ ఫేస్ వాష్ కానీ మన స్కిన్కి సూట్ అయ్యేది చూస్ చేసుకోవాలి. అంటే మనది ఆయిలీ స్కిన్ కనుక ఆయిల్ ఫ్రీ క్లెన్జర్ కానీ ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయాలి. చాలా మందిని చూస్తూ ఉంటాం మెడికేటెడ్ సోప్స్ కానీ లేదంటే హార్ష్గా ఉండే ఫేస్ వాష్ కానీ ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా యూజ్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మైల్డ్గా ఉండే క్లెన్సర్ కానీ ఫేస్ వాష్ కానీ చూస్ చేయండి. నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే క్లెన్సర్ని యూజ్ చేయండి. క్లెన్సర్ కూడా ఫోమ్ క్లెన్సర్స్ యూజ్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉండి ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ కాకుండా ఉంటుంది. చాలా మందిని మనం చూస్తూ ఉంటాము, నా స్కిన్ అనేది ఆయిలీగా ఉంది సో నేను ఎక్కువ టైమ్స్ ఫేస్ వాష్ చేస్తే ఆయిల్ అనేది రిడ్యూస్ అయిపోతుంది అనుకుంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. అలా ఎక్కువ టైం అయితే మీరు మీ ఫేస్ వాష్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఫేస్ వాష్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది డ్రై అయిపోయి ఇంకా ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కావచ్చు మీరు ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి. సో ఎక్కువగా ఫేస్ వాష్ అనేది చేయకూడదు, ఓన్లీ మార్నింగ్ టైం ఒకసారి అండ్ ఈవినింగ్ టైం, ఈ టూ టైమ్స్ మాత్రమే మీరు ఫేస్ వాష్ అనేది చేయాలి. అది కూడా మైల్డ్ క్లెన్సర్తో మీరు ఫేస్ వాష్ అనేది చేయాలి. ఈ క్లెన్సింగ్ కూడా ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీరు మీ హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలండి. హ్యాండ్ వాష్తో మీ హ్యాండ్స్ని వాష్ చేసి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో మీ ఫేస్ని వాష్ చేసుకుని క్లెన్సింగ్తో మీ ఫింగర్స్ టిప్స్తో మీ ఫింగర్స్తో మాత్రమే మసాజ్ చేయాలి ఈ క్లెన్సింగ్ని. అలా మసాజ్ చేసిన తర్వాత 1 మినిట్ వెయిట్ చేసి నార్మల్ మళ్ళీ వార్మ్ వాటర్తో మీ ఫేస్ని వాష్ చేసుకోవాలి. సెకండ్, మాయిశ్చరైజర్. ఎప్పుడైతే మీరు క్లెన్సింగ్ చేశారో వెంటనే మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి. వీలైతే మీరు క్లెన్సింగ్ చేసిన తర్వాత ఏదైనా ఒక వాష్ చేసిన క్లాత్తో, అంటే మళ్ళీ రీయూజ్ చేయకుండా ఒక కొత్త క్లాత్తో మీ ఫేస్ని వాష్ చేసుకోండి. కొత్త టవల్ని యూజ్ చేసి మీ ఫేస్ని వాష్ చేసుకోండి. లేదంటే అది నార్మల్గా న్యాచురల్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ మీ హ్యాండ్స్ అనేవి నీట్గా ఉండాలండి. మీ హ్యాండ్స్ నీట్గా పెట్టుకుని మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు మన స్కిన్ ఆయిలీగా ఉంటుంది సో మాయిశ్చరైజర్ యూజ్ చేసినట్లయితే ఇంకా బాగా ఆయిలీగా గ్రీజీగా అయిపోతుంది అనుకుంటారు. ఇది కంప్లీట్లీ రాంగ్ అండి. ఎందుకంటే మనం స్కిన్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేయనట్లయితే మన స్కిన్ అనేది డీహైడ్రేట్ అయిపోయి మళ్ళీ ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మన స్కిన్ అనేది ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉండాలి. సెబమ్ అనేది మన స్కిన్ హైడ్రేటింగ్గా ఉండటం వల్ల సెబమ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు. సో మనం ఎప్పుడు మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచాలి. ఈ మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ని ఎక్కువ హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో మీరు తప్పకుండా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. ఈ మాయిశ్చరైజర్ని మీరు డైలీ కావాల్సే మీరు 3 టైమ్స్ అయినా ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేయవచ్చు. ఆయిలీ స్కిన్ కనుక నేను చెప్పేది ఏంటంటే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే మన స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన స్కిన్ ఆయిలీగా అవ్వకుండా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. అదే మీరు క్రీమీ కానీ ఇలా యూజ్ చేసినట్లయితే ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మీరు మన స్కిన్కి సూట్ అయ్యేది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ని అప్లై చేయండి. నెక్స్ట్, సన్స్క్రీన్ లోషన్. చాలామంది అనుకుంటారు మన స్కిన్ యాక్నీ పింపుల్స్ ఉన్నాయి సో సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేయకూడదని. మన స్కిన్ అనేది ఆయిలీ ఆయిలీగా ఉండటం వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు తొందరగా డెక్స్ని వాటిని అబ్జర్వ్ చేసేస్తుంది మన స్కిన్ అనేది. సో మనం తప్పకుండా సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి. మన స్కిన్ చాలా డెలికేట్గా ఉండటం వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు అల్ట్రావైలెంట్ బీ రేస్ అనేవి చాలా తొందరగా రియాక్ట్ అవుతాయి. సో అందుకోసం మనం తప్పకుండా సన్స్క్రీన్ లోషన్ అనేది యూజ్ చేయాలి. ఈ సన్స్క్రీన్ లోషన్ కూడా ఆయిల్ ఫ్రీ, అంటే జెల్ బేస్డ్ కానీ వాటర్ బేస్డ్ సన్స్క్రీన్ లోషన్ యూజ్ చేసినట్లయితే మన స్కిన్ మీద ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఈ సన్స్క్రీన్ లోషన్ కూడా మీరు SPF 40, SPF 50 ఏం తీసుకోకలేదండి. జస్ట్ SPF 15 to SPF 30 యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, స్క్రబ్బింగ్. మన స్కిన్ మీద ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఏంటంటే తప్పకుండా వీక్లీ వన్ స్క్రబ్బింగ్ అనేది చేయాలండి. ఈ స్క్రబ్బింగ్ కూడా మనం అంటే ఎక్కువ హార్ష్గా ఉండేది కాకుండా కొంచెం బెస్ట్ స్క్రబ్బింగ్ అనేది యూజ్ చేయాలి. మనం స్క్రబ్ చేసేటప్పుడు కూడా చాలా జెంట్లీగా స్క్రబ్ చేయాలి. ఎక్కువగా స్క్రబ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. సో మనం జెంట్లీగా స్క్రబ్ చేస్తూ మంచి స్క్రబ్ని యూజ్ చేసుకోవాలి. ఇలా చూస్ చేసుకున్నట్లయితే మన స్కిన్కి
మీద ఉన్న వైట్ హెయిర్స్ కానీ బ్లాక్ హెయిర్స్ కానీ ఇవి రిమూవ్ అయిపోతాయి. వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మన ఫస్ట్ మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి, అంటే మన వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ ని రిమూవ్ చేయాలి. సో స్క్రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, వీక్లీ వన్స్ తప్పకుండా. నెక్స్ట్ ప్రొడక్ట్స్ అండి, మనం యూజ్ చేస్తూ ఉంటాం డైలీ బేస్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఏ ప్రొడక్ట్ చూస్ చేసుకున్నా ఆయిల్ ఫ్రీగా ఉండేలాగా చూస్ చేసుకోండి, అంటే జెల్ బేస్డ్ కానీ లేదంటే వాటర్ బేస్డ్ క్రీమ్స్ ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మేకప్ ప్రొడక్ట్స్. మేకప్ చేసే వాళ్ళు మీ మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఆయిల్ ఫ్రీగా ఉండేలాగా చూడండి. వన్స్ మేకప్ అప్లై చేసిన తర్వాత మేకప్ ని రిమూవ్ చేయడానికి వెట్ వైప్స్ మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే అందులో ఆల్కహాల్ ఆ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది మన స్కిన్ ని డ్రై చేసేస్తుంది. సో అందుకోసం మీరు మైల్డ్ క్లెన్సర్తో మీ మేకప్ ని రిమూవ్ చేయండి. నెక్స్ట్ ఆయిల్. చాలా మంది ఏంటంటే హెవీగా ఆయిల్ పెడుతూ ఉంటారు. హెవీ ఆయిల్ పెట్టడం వల్ల కూడా పింపుల్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డాండ్రఫ్ ఉన్న పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆయిల్ పెట్టిన వాళ్ళు ఏంటంటే జస్ట్ 24 అవర్స్లో హెడ్ బాత్ అనేది చేయండి. ఎక్కువగా మీరు లీవ్ చేసినట్లయితే ఆయిల్ హెయిర్ ఫాల్ ఉంటుంది, దాంతోపాటు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఆయిల్ పెట్టిన తర్వాత ఓవర్ నైట్, ఒకవేళ నైట్ ఆయిల్ పెడితే ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ అనేది తప్పకుండా చేయండి. ఇలా చేయడం వల్ల మన ఫేస్ మీద పింపుల్స్ రావు అండ్ ఎక్సెస్ ఆయిల్ కూడా ఉండదు. ఇక్కడ నేను ఇంకోటి చెప్దాం అనుకుంటున్నానండి, ఎప్పుడైతే మీరు ఆయిల్ అప్లై చేస్తారో తప్పకుండా ఈ ఏరియాలో అలోవెరా జెల్ని యూజ్ చేయండి. మీరు అలోవెరా జెల్ కానీ ఇక్కడ అప్లై చేసినట్లయితే ఆయిల్ అనేది మీ ఫేస్ మీదకి రాదు, ఇక్కడ వరకే బ్లాక్ అయిపోతుంది కిందకి రాకుండా. అంటే మీ ఫేస్ మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉండకుండా స్కిన్ అనేది హైడ్రేటింగ్గా అండ్ నార్మల్గా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ హెల్దీ డైట్. ఎక్కువగా రిఫైన్డ్ ఫుడ్స్ కానీ షుగరీ ఫుడ్స్ కానీ అంటే స్వీట్స్, చీజ్ కేక్, బటర్, నెక్స్ట్ వచ్చి స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ కేక్స్ కానీ ఇలా బేకరీ ఐటమ్స్ కానీ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ అంటే మిల్క్తో తయారు చేసిన ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఎక్సెస్ ఆయిల్ అనేది వస్తుంది. సో మిల్క్తో చేసిన ప్రొడక్ట్స్ అనేవి చాలా తక్కువ అంటే తక్కువగా తీసుకోండి. మీకు ఎక్సెస్ ఆయిల్ ఉందంటే కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ని తీసుకోండి, అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్, స్ప్రౌట్స్ ఇలాంటివి తీసుకోండి, చపాతి ఇలాంటి దాల్ ఇలాంటివి తీసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది అండ్ మీ హెల్త్ కూడా బాగుంటుంది. సో హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి, ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసేవి కాకుండా హెల్దీ ఫుడ్ని తీసుకోండి. హైడ్రేట్ యువర్ బాడీ. ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. చాలా మంది వాటర్ అనేది తక్కువ తాగుతూ ఉంటారు. సో వాళ్ళ స్కిన్ అనేది డీహైడ్రేట్ అయిపోయి, వాళ్ళ బాడీ ఇంటర్నల్గా డీహైడ్రేట్ అయిపోయి వాళ్ళ స్కిన్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది. వన్స్ స్కిన్ డ్రై అయినట్లయితే ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు తప్పకుండా వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండండి. ఇలా తాగినట్లయితే ఈ సెబిషియస్ గ్లాండ్ అనే గ్లాండ్స్ అనేవి ఓవర్గా రియాక్ట్ అవ్వవు. సో మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు. నెక్స్ట్ క్లీనప్. మంత్లీ వన్స్ క్లీనప్ అనేది చేపించుకోండి, ఎందుకంటే మన ఫేస్ మీద ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళ ఫేస్ మీద ఎక్కువగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి క్లీనప్ చేపించడం వల్ల అలాగే ఎక్సెస్ ఆయిల్ కూడా రిమూవ్ చేయవచ్చు. సో మంత్లీ వన్స్ క్లీనప్ చేసినట్లయితే మీ స్కిన్ అనేది హెల్దీగా అండ్ గ్లోయింగ్గా ఉంటుంది. ఫైనల్గా చెప్తున్నానండి, ఫైనల్ రెమెడీ ఏంటంటే చాలామంది నా పింపుల్ వచ్చిందని చెప్పి ఒకళ్ళొకటి చెప్పారని చెప్పి ఇంకోళ్ళు ఇంకో ప్రొడక్ట్ చెప్పారని చెప్పి అలా మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ అంటే చేంజ్ చేస్తూ వచ్చినట్లయితే మీ స్కిన్ అనేది ఇంకా ఎక్కువ పింపుల్స్ అండ్ ఎక్కువ యాక్నీ స్కార్స్తో మారిపోతుంది. సో మీరేం చేయాలంటే మీకు ఒక ప్రొడక్ట్ అనేది మీ స్కిన్కి సూట్ అయింది, ఇది యూజ్ చేయడం వల్ల నాకు బాగుంది అనిపించినప్పుడు ఆ ప్రొడక్ట్కి ఫిక్స్ అయిపోయి అదే ప్రొడక్ట్ని కంటిన్యూ చేయండి. అలా కాకుండా ప్రొడక్ట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి, మనకున్న ప్రాబ్లం పోయి ఇంకా ఎక్సెస్ ప్రాబ్లమ్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో మీకు ఏ ప్రొడక్ట్ అయితే మీకు సూట్ అయ్యింది అనిపిస్తుందో సో ఆ ప్రొడక్ట్కి మీరు ఫిక్స్ అయిపోయి మీరు కంటిన్యూస్గా ఆ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయండి. చాలామంది అంటే క్లీనప్ చేపించుకోలేరు అండ్ ఎక్స్ఫోలియేట్ అంటే స్క్రబ్బింగ్ అంటే ఏ స్క్రబ్ యూజ్ చేయాలి ఇవన్నీ డౌట్స్తో ఉంటారు. సో మీకు వాటి గురించి ఇన్ఫర్మేషన్ అండ్ వాటికి సంబంధించి సింపుల్ హోమ్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, నేను తప్పకుండా వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ.